భూమి రికార్డులను తారుమారు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని శ్రీకాకుళం జిల్లా టేకలి బాధిత రైతు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం టేకలి ఆర్డీఓ కార్యాలయం నందు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతు కోన కంటయ్య మీడియాతో మాట్లాడారు. సంతబొమ్మలి రెవెన్యూ సర్వే నెంబర్ 291-1Bలో 0.30 సెంట్ల సాగు భూమి డాక్యుమెంట్ నెంబర్ 564-1983 ద్వారా సంక్రమించింది. నాటి నుండి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని పట్టాదారు పాసు పుస్తకం టైటిల్ డీడ్ కలిగి సర్వే హక్కులు తమకి ఉన్నాయని బాధిత రైతు కుటుంబ సభ్యులు అన్నారు. కానీ 2016లో వెబ్ల్యాండ్లో వేరే వ్యక్తుల పేర్లు నమోదు కావడంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం అరికాళ్ళ చెప్పులు అరిగేలా మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని ఆరోపించారు. సంతబొమ్మాలి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 291-1Bలో 30 సెంట్ల భూమి ఈయన కొన్న కంటయ్యను ఈయనకేమో వీళ్ళు మామ బామ్మద్ది కలిపి ఈయనకి ఆ భూమి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి 1B అడంగలు అలాగే పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడు అన్నీ ఈయనకి పొంది ఈయనే సాగులో భూమి ఇప్పటికి కూడా ఉంది. ఎవరైతే ఈయనకి ఆ భూమి ఇచ్చారో ఆ భూమిని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 2016లోన మళ్ళీ కంప్యూటర్లో 1B అడంగలు మార్చడం జరిగింది వాళ్ళ పేరు మీద. దీన్ని 2-3 సంవత్సరాలు తమ కాలు చెప్పులు అరిగిపోయినట్టుగా వెంటనే సమగ్రమైన విచారణ చేయాలని సంతబొమ్మల మండల తహసీల్దార్ పాత ఎవరైతే మార్చారో ఆయన మీద అలాగే ప్రజెంట్ సమాచారం ఇవ్వని పౌర సమాచార అధికారం మీద సోకాజు నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే దానికి ఆర్డీఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ సోకాజు నోటీసుపై విచారణ చేయడం ఇచ్చిన డేటా ఎంట్రీకి ఏమో ఏఎస్ఓగా పనిచేసాడు అలాగే కంప్యూటర్ ఆపరేటరు వాళ్ళిద్దరు కుమ్మక్కయ్య మాకు సంబంధం లేకుండా రికార్డులు మార్చారని చెప్పి ఈయన వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్డీఓ గారు కమిషనర్కు దీని మీద 2 అప్పీల్ చేయడం ఆయన విచారణకు కేసు నమోదు చేసి మండల రెవెన్యూ అధికారులకు బాధితుడు దరఖాస్తుదారుడికి పిలిచి విచారణ చేయడం విచారణలో వాదోపవాదాలు విన్న తర్వాత ఆయనకి అర్థమైంది ఈ రికార్డులు కావాలనే మాయం చేశారు